ఆయన గతంలో నక్సలైట్, తర్వాత అడ్వకేట్గా మారారు, తర్వాత పొలిటీషియన్గా మారి ప్రస్తుతం ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అతను చిన్నప్పటి నుండే విశాఖ హుక్కు, ఆంధ్రాల హక్కు అనే ఉద్యమాన్ని చూసిన వ్యక్తి. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, అన్ని ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అంతేకాదు అడ్వకేట్గా చాలా కీలకమైన కేసులు చేస్తూ ఎవరు ఊహించిన విధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్న వ్యక్తి. పేరు ప్రకాష్ గారు. చెప్తున్నారు ఉపాధి అవకాశాల్లో బంగారు తెలంగాణ చాలా తక్కువ ఉంది, మనం అనుకుని సాధించలేకపోతున్నాం అంటున్నారు. ఆ ఉపాధి అవకాశాల్లో భాగంగా మీరు ఎంఎల్ఎం అనే ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేయడం, అంటే నిరుద్యోగ యువతకి ఒక పని కల్పించాలి అని మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అసలు మనకున్న యాక్ట్లో ఎంఎల్ఎం అనేది బ్రాకెట్లో బ్యాండ్ అని ఉంది. మరి మీరు బ్యాండ్ ఐటెంని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి మీరు దాని మీద ఫోకస్ చేయడం అనేది అది చట్టానికి విరుద్ధంగా వెళ్ళడం అనుకోవచ్చు. నేను అడ్వకేట్ కాబట్టి ఎప్పుడు చట్టానికి విరుద్ధంగా పోను. నేను ఎంఎల్ఎంను బ్యాన్ చేయలే, మనీ సర్క్యులేషన్స్ని బ్యాన్ చేశారు. మీరు ఆ చట్టాన్ని తీసుకుంటే 1978లో ఎంఎల్ఎం మల్టీ స్కీమ్స్ వాటిని బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ సెల్లింగ్ వేరు, మనీ సర్క్యులేషన్ వేరు. ఇప్పుడు నేను ప్రమోట్ చేసింది కానీ, నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నది కానీ ఇది డైరెక్ట్ సెల్లింగే తప్ప ఇది మనీ సర్క్యులేషన్ కాదు. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాలి, కమ్యూనిస్టులు బాధపడ్డా కూడా కమ్యూనిస్ట్ అదే అనే పదం భ్రష్టు పట్టిపోయింది ఈ రోజుల్లో. కానీ కమ్యూనిజం మంచిది కాదని నేను అన్నా, ఆ పదం భ్రష్టు పట్టిపోయింది ఎందుకంటే మన ప్రవర్తనల వల్ల. ఎంఎల్ఎం అనేది చాలా మంచిది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది చాలా గొప్ప స్కీమ్. అది ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది ఇవాళ ఏ ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా, ఏ పార్లమెంట్లకు ఇష్టం లేకపోయినా, రేపు అన్ని పార్లమెంట్లు కూడా వరల్డ్ వైడ్గా. కానీ మళ్ళీ ఎంఎల్ఎం కంపెనీలో మొదటి దశలో తీసుకున్న వాళ్ళకి మాత్రం బెనిఫిట్, తర్వాత వచ్చేసరికి అది చాలా నష్టపోతున్నారు అన్నది. దానికి స్పెషల్గా ఈఓడబ్ల్యూ పనిచేస్తున్న సైబరాబాద్ కమిషనర్ గారు కూడా అదే, అది స్కీమ్స్లలో ఉన్న లోపం అది. అంటే పిరమిడ్ స్కీమ్స్ అని ఉన్నాయి ఎంఎల్ఎంలో. మూడు రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఎంఎల్ఎంను అడ్డం పెట్టుకొని మనీ సర్క్యులేషన్ చేయడం అనేది ఒకటి, అది 100% ఇల్లీగల్. సజ్జనార్ గారు ఇవాళ సైబరాబాద్ కమిషనర్గా ఉన్నా, అంతకుముందు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చీఫ్గా ఉన్నా, ఆయన చేస్తున్నది 100% అది మంచి పని. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పిరమిడ్ స్కీమ్స్ను కానీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ను కానీ చెండాడుతున్నాడు, ఒక్కదాన్ని కూడా మిగిలనియట్లేదు. మనసారా నేను అభినందిస్తున్నాను ఆయన. అయితే ఒకదాన్ని ఫోకస్ చేసి ఆయన చేస్తున్న క్రమంలో కొన్ని జెన్యున్ కూడా బలైపోతున్నాయి. ఆయనకు అర్థం చేయించడానికి నేను రెండుసార్లు ప్రయత్నం చేశాను. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డీజీపీ అనురాగ్ శర్మ గారి ముందుకు సజ్జనార్ గారు వచ్చి కూర్చున్నారు. బహుశా నేను మాట్లాడుతానంటే ఆయన పిలిపించారు. 3 గంటల సేపు నేను చెప్పాను, ఎంఎల్ఎంస్లలో అన్నీ చెడ్డే కాదు, ఈ కాన్సెప్ట్ మంచిది, దీన్ని మనం ప్రమోట్ చేయాలి. ఒకవేళ చట్టాలలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవాలి, కానీ మనకు ఉపయోగపడదాన్ని మనం రిజెక్ట్ చేయకూడదు అంటే ఆయన అర్థం చేసుకోలేదు. రెండవసారి శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడుతానంటే మళ్ళీ నన్ను పిలిపించాడు, మళ్ళీ 3 గంటల సేపు చెప్పాను. చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన ఏమనుకుంటుండంటే ఈ ఎమ్మెల్యే అనే అన్నిటినీ ఒకటే గడగడుతున్నాడు. ఎమ్మెల్యేలో ఉన్న బ్యూటీ నేను చెప్తాను, అంటే 90% వారు అనేది కరెక్టే, బట్ 10% కూడా మనం చూడాలి కదా. పురుషులల్లో పుణ్యపురుషులు వేరయ్యా, అట్లనే మన స్కీమ్లలో కూడా మంచి స్కీమ్స్ కూడా ఉంటాయి.